బంగారు తల్లి దండం పెట్టుకోమ్మా. భగవంతుడా, నా ఇంట్లో దీపం వెలిగించా, వెలుగుని పంచా. ఆ నమ్మకంతో నా కోరిక తీరుస్తావని నీకు దీపం వెలిగించాను. నువ్వే న్యాయం చేయాలి తండ్రి, చాలా గొప్ప సాయం చెయ్యాలి. అలా చేస్తే నీ రుణం జన్మజన్మలకి మర్చిపోలేను స్వామి. పదమ్మా, నీకు టిఫిన్ పెడతాను బంగారు. పద, నువ్వు మహారాణిలా ఈ చైర్లో కూర్చో, నేనెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. సరే. నానమ్మ అంటే ఎలా చూస్తుంది? రోజు నీకు అన్ని తినిపిస్తూ ఉంటాను, సరేనా? నాకు తినడం వచ్చు కదా నానమ్మ. నీకు రాదని కా తల్లి, నాకు నీకు తినిపించటం నాకిష్టం. అలాగా? అమ్మ కూడా అంతే. ఆవిడ మాట ఎత్తద్దు. నాకు నువ్వు, నీకు నేను. అలాగా? మమ్మీ కూడా అంతే. మరి అమ్మకు? అదే వద్దన్నాను. అదేంటి, అమ్మే కదా. భవిష్య, చెప్పింది వినాలి తల్లి, సరేనా? సరే. బాగుందా తల్లి? బాగుంది నానమ్మా, చాలా టేస్ట్గా బాగుంది. భగవంతుడు ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తాడు. అడ్డంకులు తొలగించి భవిష్యని నా సొంతం చేసి తీర్తాడు. నా కోరిక తీర్చు తండ్రి, నీ కొండకు నడిచొస్తాను. ఇప్పుడే వస్తాను తల్లి. పద బంగారు, వెళదాం. ఇదే ఆఖరు పంచాయతీ కావాలి. వాళ్లతో సంబంధం తెగిపోయి మన ఇద్దరి బంధం ఇలాగే ఉండిపోవాలి. పదండి నానమ్మా. పద తల్లి. ఇప్పుడు ఎలా అన్నయ్య, ఏం చేద్దాం? అదే అర్థం కావట్లేదు. నిందలన్నీ తొలగిపోతాయని ఎంతో ఆశపడ్డాను, ఆధారాలే తారుమారు అయిపోయాయి. ఎందుకు భగవంతుడు నా మీద ఎంత కక్ష కట్టాడో అర్థం కావట్లేదు. ఏ ఆలోచన తట్టట్లేదు. అయ్యా ఆదిత్యబాబు, పంచాయతీ పెద్దలందరూ వచ్చారు, తమరిని రమ్మంటున్నారు. ఎలా అన్నయ్య, ఉత్త చేతులతో వెళ్ళి ఏం చేయగలం? వెళ్ళాలి కదమ్మా. వెళ్ళకపోతే నిన్న పార్వతమ్మ గురించి మనం అనుకున్నట్టే ఇవాళ మన గురించి వాళ్ళు అనుకుంటారు. నిజానిజాల పరమేశ్వరుడికే తెలుసు, భారం ఆయన మీద వేసి వెళ్దాం. ఆ తర్వాత ఏదన్నా జరగనే నిజం నీకు నా మనసుకి తెలుసు. దేవుడు అన్యాయం చేయడు, పద వెళ్దాం. రండాదిత్య గారు. నేను వస్తాను, మీరు వెళ్ళండి. అలాగే. వదినా, రా వెళ్దా. నేను రాను. వచ్చి ఇంకా ఇంకా నవ్వులు పలకాలేను. రావాలి ధరణి, వచ్చి తీరాలి. నీ నమ్మకం నిజమైతే, నేరం నేను చేసినట్టు రుజువు అయితే వాళ్లతో పాటు నువ్వు నాకు శిక్షవై. ఇదే నాతో ఆఖరి ప్రయాణం అనుకుంటా. నా స్వార్థంతో పిలవట్లేదు, నీకోసం. నీ విషయంలో కూడా పెద్దవాళ్ళని తీర్పడుతాను.
చివరిసారిగా పిలుస్తున్నాను అనుకో, రా. రండమ్మా. పదదిన ఏంటండి ఎదురుచూపులు? ఏదో అప్పుడు తప్పించుకోవడానికి అలా అన్నాడు. అతను రాడిక, భవిష్య నా మనవరాలే, నా దగ్గరే ఉంటుందని తీర్పు చెప్పండి. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోదాం. పిలుచుకురమ్మని మనిషిని పంపాం కదా, అతన్ని రానివ్వండి. అదిగో ఆదిత్య గారే వస్తున్నారు. ఆదిత్య గారు, నిన్న తమరేదో సాక్ష్యాలు చూపిస్తామన్నారు, అవేవో త్వరగా చూపించండి, మేము నిర్ణయం తీసుకొని తీర్పు చెప్తాం. చూడండి, నిన్న నేను మీకు సాక్ష్యాధారాలు చూపిస్తానన్నాను. మా బాబాయ్ తీసుకొస్తుంటే దారిలో కాగితాలు మారాయి. ఏంటి, దారిలో కాగితాలు మారాయా? అసలు సాక్ష్యాలు ఉన్నాయనడమే ఫాల్ట్, కాగితాలు మారాయనడం ఫాల్స్. అదండి విషయం. అన్నాడే గాని అవి చూపించలేక ఇలా ఓ కథ అల్లాడు. లేదు పార్వతమ్మోదిన, నిజంగానే అవి పోయాయి. ఆదిత్య ఫోన్ చేయగానే అవి తీసుకుని నేను బయలుదేరాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ టైంలో మారాయేమో అని నా ఉద్దేశం. అసలు ఇది నిజం కాదు అనేది నా అనుమానం. ఈయనగారు అంటున్నట్టు అక్కడ కాగితాలు మార్చాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? కట్టుకథలు చెప్తే నమ్మడానికి ఇక్కడెవరు సిద్ధంగా లేరు. పోయాయనేది అబద్ధం. అసలు ఏ సాక్ష్యాధారాలు లేవు అనేది నిజం. కాబట్టి చెప్పాల్సిన తీర్పు చెబితే పోలీసులు వచ్చి తనని పట్టుకెళ్తారు, నేను భవిష్యత్తును తీసుకెళ్తాను. మా బాబాయ్ చెప్పింది నిజమేనండి. చూడండి, ఎక్కడో ఏదో జరిగిందని నమ్మేస్తే పార్వతమ్మ గారు చెప్పేది నిజమే అనాలి. పైగా వారు కొన్ని ఆధారాలు చూపించారు. ఏంటండి ఇంకా అతనితో అలా ఇలా అని వివరాలు మాట్లాడుతున్నారు? ఈ మహానుభావుడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ఆ సత్తి పండుకి నిజం చెప్పడం అలవాట్లేదు. పెద్ద దొంగ చిన్న దొంగ, ముందు అర్జెంటుగా ఎస్ఐని పిలిపించండి. నిన్న ఈయనకి జామీన్ ఇచ్చిన ఆ ప్రెసిడెంట్తో సహా తీసుకెళ్లి జైల్లో పెట్టమని చెప్తాను. మాటి మాటికి జైలు జైలు అంటే మర్యాదగా ఉండదు. ఏంటే మర్యాదగా ఉండేది? నా దగ్గర అవున్నాయి ఇవున్నాయని ఏ పాపం ఎరుగను అని నీ ముందు పరుస్తా? నేను నిర్దోషులని నిరూపించుకుంటానని ఇవాళ బిక్క మొహం వేసుకొచ్చి ముసలావిడే కదా అంటూ కథలు చెప్తున్నారా? కథలు ఆ నేల చూపులే చెబుతున్నాయి నేరం చేశాడని. ఇంకా మర్యాద అమర్యాద అని మాట్లాడతావే? ఏమండి పెద్ద మనుషులు, పిలవండి ఎస్ఐ గారిని. ఏమో ఆదిత్య గారు ఏమంటారు? మళ్ళీ ఆయన అడుగుతారేమిటి? ఆయన చెప్పినట్టు తీర్పు ఇస్తారా? ఏం పెద్ద మనుషులండి మీరు? మీరు కాసేపు ఆగండి పార్వతమ్మ గారు, మేము మాట్లాడుతున్నాం కదా. పార్వతమ్మ గారి ఆధారాలను లెక్కలో తీసుకొని పోలీసులను పిలిపించమంటారా? మీరు నాకు అవకాశం ఇవ్వాలి. ఏ అవకాశం ఇస్తే పారిపోతావా? ఇంకా ఆలస్యం చేసే ప్రసక్తే లేదు. ఉండండి, ఎస్ఐ గారికి నేనే ఫోన్ చేస్తా. చూడండి, ఆధారాలున్నాయి, అవి మీకు చూపించి తనేంటో నిరూపించుకుంటానన్నది అతనే. ఇప్పుడు అలా జరిగింది ఇలా జరిగింది అని హరికథలు చెప్తుంది అతనే. నష్టపోయిందాన్ని నా గురించి ఆలోచించి న్యాయం చేయండి. నష్టపరిచిన వాడి గురించి
నాకింత అన్యాయం చేసి కడుపు మంట పెట్టినా పడరానికి క్షోభ పెట్టిన వాడి గురించి ఆలోచిస్తారా? మీరమేషాలు లెక్కిస్తూ కాలం వృధా చేయకండి. అతనికి ఎంత తొందరగా శిక్ష పడితే అంత మంచిది. కాస్తైనా నా మనసు కుదుట పడుతుంది. అంతో ఇంతో తృప్తి మిగులుతుంది. ఇంతకాలం ఆ భగవంతుడు వినిపించుకోలేదు. మీరైనా ఆలకించండి, ఇతని చేతికి బేడీలు పడితే గాని నా కోపం చల్లారదు. పోలీసులు లాక్కెడితే గాని నా బాధ దూరం కాదు. ఎందుకమ్మా తొందరపడుతున్నారు? మీరు ఆవేశపడుతున్నారని మేము ఆలోచించకుండా వదిలేస్తే, రేపు వారు నిరపరాధం తెలిస్తే మేం బాధపడాల్సి వస్తుంది. ఇది కేవలం ఆదిత్య గారికి మాత్రమే సంబంధించిన విషయం కాదు, ఇది వారి వంశానికి సంబంధించిన విషయం. నాది అదే వంశం. మా వంశంలో చెడబుట్టాడు. కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. జరిగింది వివరించాను. వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు కదా, ఎందుకలా నోరు పారేసుకుంటారు? దైవ సాక్షిగా చెప్తున్నాను, నాకే పాపం తెలీదు. నేను అదే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా కొడుకుని కనపడకుండా మాయం చేసింది నువ్వే. కాదు అని లక్ష సార్లు చెప్పాను. నేరం చేసిన వాళ్ళు నీలాగే మాట్లాడతారు, పాపభీతి ఉన్నవాళ్ళు పాపం చెయ్యరు, బుకాయించడం తెలియని వాళ్ళు తప్పులు చెయ్యరు. చూడండి పెద్ద మనుషులు, దూరమైన నా కొడుకు ఎలాగూ దూరమయ్యాడు. నా మనవరాలనైనా నా దగ్గరకు చేర్చండి. మీరు ఫోన్ చేస్తారా లేకపోతే నన్నే ఫోన్ చేయమంటారా? అమ్మా, ఒక్క 10 నిమిషాలు మీరు ఆగుతారా? ఏం ఆదిత్య గారు, మీరు ఏదైనా ఆధారం చూపించగలరా? ఉన్నది అదేనండి, అవి పోయాయి. కాలం ఇవ్వగలితే తప్ప ఇప్పటికిప్పుడు అంటే కష్టం. కాలం లేదు, కరుణ లేదు. ఇంకా ఇతని గురించి నిరూపించుకునేది ఏమీ లేదని స్పష్టమైంది కదా. ఈరోజు నుంచి భవిష్యత్ నాతో ఉంటుంది, అతను జైల్లో ఉంటాడు. ఏంటి, పెద్ద మనుషులు ఇవ్వాల్సిన తీర్పులు మీకు మీరే ఇచ్చుకుంటున్నారు? వాళ్ళైనా చెయ్యగలిగేది చెప్పేది ఇంకోటి లేదు గనక. మీరెలా నిర్ణయిస్తారు? పంచాయతీనే ఫైనలా, కోర్టు లేవా? అప్పటి పరిస్థితులు ఎవరికి అనుకూలిస్తాయో ఎవరు చెప్పగలరు? అది అది ఆవిడ పెద్ద మనుషులకి ఇచ్చే గౌరవం, మర్యాద. మీరు తీర్పిచ్చినా వాళ్ళు కోర్టుకెళ్తారంట. నేను వారి మీద గౌరవం లేక అనడం లేదు. ఆధారాలు ఇంకా ఉన్నాయి, మీకు మీరే నిర్ణయాలు ప్రకటించుకోకండి అంటున్నాను. దయచేసి నాకు మరో అవకాశం ఇవ్వండి, కొంచెం టైం ఇస్తే. సమస్య లేదు, ఇది ఇప్పుడే తేలాలి. మళ్ళీ మళ్ళీ పంచాయతీ లేదు, మరో మాట కూడా లేదు. ఆ మాట మీరు కాదు, వాళ్ళు చెప్పాలి. అవునండి, మా అన్నయ్యకు ఆవిడ ఆరోపణకి ఎలాంటి సంబంధం లేదు. కాస్త టైం ఇవ్వండి. కుదరదు అంటున్నా. మేము నిన్ను అడగటం లేదు, మీరు కాస్త ఆగితే మంచిది.
అమ్మా, గణితం 8 చెబుతోంది. మహాలక్ష్మి అయి ఉంటే మీ అమ్మాయిని అష్టలక్ష్ములో వరించేవి. కానీ శనిద్రష్ట స్పష్టంగా గోచరిస్తున్న మూలాన మీ అమ్మాయి జాతకంలో అశుభం ప్రవేశిస్తుందని సూచన. ఏదో ప్రళయం, స్పర్ధ, కలహాలు, కష్టాలు అనుభవించే స్థితిలో మీ అమ్మాయి జాతకం ఉంది. ఇప్పటికే చాలా కష్టాల్లో ఉంది. ఇంకా ప్రళయాలు, కలహాలు వస్తాయా? ఎలా అండి, ఏం చేయమంటారు? విధివ్రాతను తప్పించడం మన చేతుల్లో లేదమ్మా. ఏదైనా అమ్మ అనుగ్రహం ఉంటే గాని జరగదు. మీరు నిష్టగా దుర్గామాతను నిత్యం పూజిస్తే మేలు జరగచ్చు. ఈ పేపరు అమ్మ దగ్గర పెట్టి రోజు పూజ చేయండి. వస్తాను తల్లి. నమస్కారం. ఏంటిది, ఈయన ఇలా చెప్పారు? ఏ ప్రళయం రాబోతుంది? అమ్మా, దుర్గా భవాని, నా కూతురిని నువ్వే కాపాడాలి. చూడండి, అతను చెప్పేవన్నీ ఒట్టి మాటలు. అన్న మాట తప్పాడు కాబట్టి ఇచ్చిన జామీను రద్దు చేయించి జైలుకు పంపిస్తాను. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను మమ్మీ. ఏంటి బావా అలా చూస్తున్నావు? నేను నీకోసం ఇంటికెళ్ళాను. నువ్వు ఈ ఊరు వచ్చావని తెలిసి వెంటనే కారు వెనక్కి తిప్పాను. అవును, ఏంటి అందరు ఇక్కడున్నారు? పార్వతత్త ఎలా ఉన్నారు? సత్యపండు మావయ్య, హౌ ఆర్ యూ?